హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో పన్నీర్ ఆనియన్ డ్రింక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా డిఫరెంట్ స్టైల్ రెసిపీ, ఇప్పటివరకు మీరు చూడని ఒక స్నాక్ రెసిపీ ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సాస్తో పాటు తీసుకున్న, ఇట్లా చట్నీతో పాటు తీసుకున్న ఇంకా అంటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చెప్పనవసరం లేదు, పిల్లలు చాలా ఇష్టంగా తినే పనీర్ ఆనియన్ రింగ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పనీర్ ఆనియన్ రింగ్స్కి మనకి ముందుగా కావాల్సింది ఆనియన్స్ పెద్దవి, దాంతోపాటే పన్నీర్. నార్మల్గా ఆనియన్ రింగ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం చిన్న సైజు అంటే మీడియం సైజు ఉన్న ప్రాబ్లం లేదు, కాకపోతే ఈ ఆనియన్ రింగ్స్కి అంటే పన్నీర్ ఆనియన్ రింగ్స్కి కొంచెం మనం లావుగా కట్ చేసుకుంటాం కాబట్టి నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఆనియన్కి పైన లేదు కింద లేదు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిడిల్ లేదు, కొంచెం లావుగా అంటే థిక్నెస్ ఎక్కువ మంచిగా మందం ఉన్న దానిలాగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇట్లా మొత్తం లేయర్స్గా డివైడ్ చేసుకొని తీసేసుకొని ఇప్పుడు మనం పన్నీర్ తీసుకుందాము. పన్నీర్ని ఎడ్జ్ మంచిగా ఇట్లా ఎక్కువ లావుగా లేకుండా కొంచెం మీడియంగా లావుగా ఉండే విధంగా చూడొచ్చు మీరు. ఈ విధంగా మొత్తం లేయర్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లేయర్స్గా ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాని కవరింగ్కి ఇంకొక లేయర్ కావాలి కాబట్టి మళ్ళీ కొంచెం నేను రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒక పెద్ద లేయర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ లేయర్ని ఆ మిడిల్లో అంటే ఆ ఎడ్జ్లో మొత్తం కూడా నేను దానికి రొటేట్ చేసి దానికి అతికిస్తున్నాను అన్నమాట. జస్ట్ ఇట్లా లైట్గా పెడితే సరిపోతుంది. మొత్తం కూడా మనం పన్నీర్ మొత్తం సరౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు దానికి ఇంకొక లేయర్ ఆనియన్ది కొంచెం చిన్న సైజు లేయర్ ఆనియన్ మీద ఇట్లా టోటల్గా కవర్ చేయొచ్చు అనమాట. కొంచెము ఎట్లా అంటే కొంచెము మరీ చిన్నగా ఉండొద్దు, కొంచెం దానికంటే చిన్నగా ఉంటే మీకు ఏంటంటే అది గట్టిగా పట్టేసుకుంటుంది అనమాట. మనం ఫ్రై చేసినప్పుడు ఆ పన్నీర్ అనేది లోపల నుంచి మనకి రిమూవ్ కాదు. సో ఈ విధంగా అన్ని రింగ్స్ కూడా మీరు ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిగతా రింగ్స్ ఏవైతే మిగిలిపోతే అవి జనరల్గా నార్మల్గా మీరు ఆనియన్ రింగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వేస్ట్ కాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం పన్నీర్ ఆనియన్ రింగ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే స్టెప్ టూకి మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్ మీద ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తుంది నేను ఆల్రెడీ వీడియో పెట్టినాను, ఒకసారి అది కూడా చూడండి. అండ్ ఇప్పుడు ఎగ్స్ తీసుకున్నాను నేను. ఎగ్స్కి హాఫ్ స్పూను జీరా, హాఫ్ స్పూను కారము, హాఫ్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెము సాల్ట్ వేసుకొని మంచిగా ఇట్లా బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే కనుక ఆ మైదా పిండిలోనే లైట్గా వాటర్ కలుపుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీద యాడ్ చేసుకొని దాన్నే మీరు బ్యాటర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఒక 2 స్పూన్స్ అట్లా కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న మైదా పిండి 1/2 కప్ అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆనియన్ రింగ్ని మనం మైదా పిండి కోటింగ్ అనేది మంచిగా ఇవ్వాలన్నమాట. మైదా తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఎగ్లో మంచిగా డిప్ చేయాలి. డిప్ చేసుకున్న తర్వాత థర్డ్ వచ్చేసి మనకి బ్రెడ్ క్రమ్స్లో మంచిగా దాన్ని పట్టించే విధంగా మంచిగా బ్రెడ్ క్రమ్స్లో దాన్ని మంచిగా రొటేట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ మనము ఎగ్లో డిప్ చేసి మళ్ళీ మనకి బ్రెడ్ క్రమ్స్ అనేది కోటింగ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రెడ్ క్రమ్స్ అదంతా కూడా బాగా అంటే బాగా పట్టుకుంటుంది, కొంచెం లావుగా ఉంటుంది అనమాట. మనం ఏదైతే వడ ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మంచిగా లావుగా ఉంటుంది అండ్ ఇంకొంచెం క్రిస్పీనెస్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట. అందుకనే ఇట్లా మళ్ళీ ఒకసారి మనము ఎగ్లో డిప్ చేసి మళ్ళీ కోటింగ్ ఇస్తే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు అన్నీ కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకి ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ లాంటిది తీసుకోండి అండ్ స్పూన్తోనే ఒక 3-4 మినిట్స్ తర్వాత మంచిగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోండి. మెల్లగా ఫ్లిప్ చేయండి అండ్ చాలా అంటే చాలా బాగా ఉంటుంది దీని టేస్ట్ అనేది. మంచిగా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మంచిగా కూడా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనము సాస్తో కానీ ఇంకా చట్నీతో కానీ తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఈ పన్నీర్ ఆనియన్ రింగ్స్ అనమాట. చాలా యూనిక్ రెసిపీ, ఇప్పటివరకు మీరు చూసుండదు. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మనం ఏం సాస్ లేకుండా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆనియన్లో వచ్చే ఆ స్వీట్నెస్ అనేది మీరు టేస్ట్ చేస్తే కానీ మీకు ఆ టేస్ట్ అనేది తెలియదు. సో ఇది వాళ్ళ రెసిపీ పన్నీర్ ఆనియన్ రింగ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా వేరే కంటెంట్ కావాలనుకున్నా కానీ మెసేజ్ చేయొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.